మాకు రాజకీయ నాయకులు సీకరణ కూడా అలవాటు అందరూ ఒక డాక్టర్ చెప్పలేకపోవచ్చు సార్. నాకు చెప్పేట్టు ఇంత విచిత్రం దాచని మూడు నెలలు అపాయింట్మెంట్ తప్ప మళ్ళీ అడిగి ఏదో పోజు ఫస్ట్ టైం చూపించేసారు. మూడు నెలల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చాడు వాడు మా రెండు నీళ్లు కాళ్ళు ఎట్టుకుని రాత్రులు పడుకుంటారు. మీరు అలా ట్రై చేయండి. మద్రాసులో ప్రిన్సిపల్ కమిషనర్ ఆయన మా ఇంటి పేరు పొలపాటి ఏదో లాంగ్ రిలేషన్ మొత్తం మీద ఆయన ఆయన ప్రసాద్ చేయించి మొత్తం మీద వండండి ఎక్కువ వండండి ఇండియాలో నెక్లో కంప్రెస్ అవుతుంది ఎంఆర్ఐ దీనికి ఈసారి చెప్పాడు ఈ ప్రాబ్లం ఉంటే మీరు 700 దాటిపోతారు రిస్క్ ఆపరేషన్ మీ ఇష్టం చూసేది మీరు రేపు చేస్తామో ఒకరిని రప్పించుకుంటారు లేదు నాకు టైం ఉండదు ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాను నేను ఇదే వెంకటేశ్వర స్వామిది ప్రామాణికంగా అయిపోయింది ఇప్పుడు జాయిన్ అయిపోయి జీఎస్ఎఫ్ అంటే ఇది ఈ కంప్రెస్ అయిన నరాలు కొంచెం సర్క్యులేషన్ రోజు రేపు నెక్స్ట్ మంగళవారం బుధవారం రోజు తీసేమాట కుట్లు కూడా వేయలేదు ఎంత కట్ చేసేది కుట్లు వేయలేదు ఎప్పుడుకన్నా ఈ దేవుడి దగ్గర మనకు అవకాశాలు వస్తాయి నలాడి దాయి నీవో అయిపోయారు ఇవాళ నాకు భగవంతుడికి అవకాశం కల్పించారు ఏదో రోజు మా ఆనందరయ్యారు కూడా అవకాశం కల్పిస్తారు భగవంతుడు చేశారు అప్పుడు ఉన్నప్పుడే నాకు క్లోజ్ కానీ అంత గడికి ఎక్కువ వెళ్ళి ఉండే కాదు పబ్లిక్ లో బాగోదని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు ఆయన ఢిల్లీ నుంచి అయితే అలాంటి రామారెడ్డి గారిని అంత ఏడిపించి చూస్తారు నా లెటర్ల మీద చేయించారు సార్ ఆయన ఎన్నో జాగ్రత్త సింగాల ఒక్కసారి కనిపించి ఒక రెండు రోజులు మాట్లాడి తెలిపోతే మన ఫోటోలు దేని ఎవరు ఫోటో ఆలోచిస్తారా ఫోటో దిగండి ఫోటో రక్కో నాకు రక్కో ఫోటో తీసి ఇస్తాను ఇది ఇచ్చి ఒకసారి ఓకే సార్ హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.